పరిచయమైన వ్యక్తి. ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను, నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. ఇది మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్, ఇది మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్ మీ అందరి దగ్గర ఉంది. ఈ కంప్లైంట్లో ఒక ఆడవి ఎంతమందితో ఉంటుందనేసి రాశాడు. విజయసాయిరెడ్డి గారి పేరు ఎక్స్, వై, జెడ్ తర్వాత సుభాష్, ఇంతమంది పేరు రాశారు. సిగ్గుగా లేదు అతనికి? మన పిల్లలకి ఒక తల్లిని సిగ్గుగా లేదు అతనికి? ఇంతమందితో నాకు రిలేషన్ ఏర్పడడానికి? ఇట్ ఈస్ ప్యూర్లీ క్యారెక్టర్ అసోసియేషన్. నాది నేను మనిషినండి, ఆడపిల్లని నేను. మీరు అబ్బాయిలు ఏమన్నా తుడుచుకుని వెళ్ళిపోతారు, రేపు పొద్దున నా బిడ్డలకి నిలబడి పెళ్లి చేయాల్సింది నేను. ఇంత ఎలిగేషన్ వేశారు మీరు. ఏదన్నా పెళ్ళికి పోవాలంటే ఎట్లా పోవాలా నేను? రేపు పొద్దున గవర్నమెంట్లోకి వెళ్ళి ఎట్లా జాబ్ చేయాలా నేను? అరే నేను మీకు అవైలబుల్లో ఉన్నాను, ఒక్క చిన్న మాట అడిగాను నన్ను. ఎంతోమంది మీడియా దుర్గ టెంపుల్కి లాస్ట్ ఇయర్ దర్శనాలకు అప్పుడు చూశారు. చక్కగా చీర కట్టుకొని ఉద్యోగం చేస్తా ఉన్నాము. ఇంతకన్నా ఏం చేస్తామండి మేము ఉద్యోగం? ఇది మదన్ మోహన్ మాణిపాటి సంతకమే, మీరు కావాలంటే చూసుకోండి. 2016లో మ్యూచువల్ నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసిచ్చిన పత్రం ఇది. ఇందులో క్లియర్గా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి ఏంది, ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత డబ్బు ఇస్తానన్నాడు అంత రాసుకున్నాడు. ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం. ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది, నేను రాసిచ్చింది. నా మదన్ మోహన్కి నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నా ఆ బాబుకి తండ్రి పోతిరెడ్డి సుభాష్. ఇది వెరీ క్లియర్. ఎస్ ఎస్, మేమిద్దరం చేసుకున్నాం అఫీషియల్గా కాదు సార్, మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం. తర్వాత అత్తమ్మ వాళ్ళందరూ అగ్రీ అయ్యారు, ఆ ఫొటోస్ కూడా కావాలంటే మీకు. లేదు, మేము చేసుకోలేదు రిజిస్ట్రేషన్. నిజం, ఎగ్జాక్ట్. నా పేరు మానిపాటి మదన్ మోహన్, 40 ఏళ్ళు. నేను నా క్వశ్చన్ ఒకటే, ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం విజయ్, ఆయన పేరేం పేరు? సుభాష్ రెడ్డి గారేమో నేను కాదంటున్నారు, విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కంస్టెన్సియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం. సో నేను పెద్ద విజయసాయిరెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. శాంతి చెప్పిందే చెప్తున్నాను. శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయిరెడ్డి గారి గురించి చెప్పిందో, ఓకే, నువ్వు సైలెంట్గా ఉండు, ఓ ముసలాయన 10-15 ఏళ్ళు చచ్చిపోతాడు, మనకు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలకు మిగులుతాయి, నువ్వు సైలెంట్గా ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను. నన్ను నాకు త్రెట్టించింది, భయపడిచింది, నిన్ను ఒక నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని ఇన్ని డ్రామా చేసింది. సో ఇప్పుడు పెద్దానితో నాకు ఏమీ లేదు. పెద్దాయన ఇఫ్ ఈజ్ రియలీ ఈజ్ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ, క్లీన్ చిట్, ఈ కెన్ కంఫర్ ద డిఎన్ఏ టెస్ట్. అది ఎవరైనా కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, మదన్ కానీ, ఎవరైనా కానీ, నాకు ఇద్దరు పేర్ల మీద, ఇద్దరికి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా డిఎన్ఏ టెస్ట్కి రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయిరెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే నేను వదలను. ఇది నా జీవితానికి సంబంధించిన ఇష్యూ, సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ. ఎంత పెద్దవాళ్ళనే వదిలేదు లేదు, నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయిరెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మేము ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే డిఎన్ఏ టెస్ట్కి రమ్మను సార్ కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ, ఒకవేళ విజయసాయిరెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందర సాష్టాంగంగా నమస్కారం చేసి బేషరతుగా సారి చెప్తాను సార్. ఆమె నా దగ్గర నుంచి ఏంకోవట్లేదు. మ్యూచువల్ డైవర్సిటీ చేస్తే వెళ్ళిపో లైఫ్లోంచి అంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా, నేను ఏలుకోను, ఇంత తప్పు చేసిందని ఎలా వెళ్ళుకుంటాను? నా బిడ్డ కదా అన్న విషయం నాకు తెలుసు. నా ఇద్దరు ఆడపిల్లలకు ఆన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి. అది నాకు డిఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై డైవర్స్ టాపిక్. ఎప్పుడు లేదు మేడం, ఆమెను ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా? నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావ్ అయినావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం? జుట్టు కూడదా? నేను ఇతికి వచ్చిన 42 ఏళ్ళు, 9 ఏళ్ళ పిల్లలు, ఇంకో 4 ఏళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, సిల్లీ రీజన్స్. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా, ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మేడం ప్లీజ్ నా పాయింట్స్ అండర్ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ ఐవీఎఫ్ చెప్పింది, ఓ తర్వాత నోన్ డోనార్ దట్ ఈస్ విజయసాయిరెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు ఐవీఎఫ్ కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఇంటర్ కోర్స్, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది.
ఇదంతా కాదనేసి ఒక నాలుగైదు పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది. ఇదంతా కానీ నాకు పిచ్చి ఎక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి సుభాష్ అని. ఈ మేడం భయంతో భయంతో అంత పెద్ద మనిషిని ఇప్పుడు అంత పెద్ద మనిషిని అడగలేను కదా. ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది కానీ పోయి అడగలేను కదా. నువ్వేనా నా బిడ్డకు తండ్రిని అడగలేను. ఐ డోంట్ హ్యావ్ ఏ పక్కా ఎవిడెన్సెస్. పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. విజయసాయిరెడ్డి గారి గురించి చెప్పడం మొదలుపెట్టింది విజయసాయిరెడ్డి పెద్ద ఆయన. అవునవును నేను కూడా విన్నాను సార్, చాలా పెద్ద పెద్ద మనిషి. జగన్ గారి తర్వాత జగన్ గారు అంతటా ఆయన అని విన్నాను నేను కూడా. ఒకసారి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఆయన ఇంటికి తీసుకెళ్ళింది నన్ను. జూబ్లీహిల్స్లో ఆయన ఇల్లు గుర్తులేదు కానీ ఐ స్వేర్ షీ టుక్ మీ టు దేర్ హోమ్. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు సార్. వాళ్ళ మిస్సెస్ గారు అప్పుడు సునంద మేడం గారు కూడా ఇంట్లో ఉన్నారు. ఆయన కూడా పరిచయం చేసింది. హోటల్ కూడా దిగాము. తర్వాత విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారు. మదన్ని మా మిస్సెస్ పరిచయం చేసావా అన్నారు. శాంతి కూడా పరిచయం చేసింది. ఉగ్రం ఫోటోలు దిగాము. తర్వాత సారు మేడ శాంతి నిలబడితే ఒక ఫోటో తీశాను. ఐ బిలీవ్ హీస్ ఇన్ మై ఏజ్ ఆఫ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ మై ఫాదర్. ఆబ్వియస్లీ ఐ విల్ ట్రస్ట్, నో డౌట్. అందులో డౌటే లేదు నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కెప్టిసిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెసిమిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్ థాట్స్. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. తండ్రి ఏజ్లో ఉన్నాడు. సో ఆ టైంలో ఆ సార్కి అడిగారు సార్ అప్లికేషన్ ఇట్లా డెడ్లో ఉంది, మీరు కొద్దిగా సాయం చేయాలని శాంతి ద్వారా నేనే అడిగాను, మెసేజ్ పెట్టాను. సార్ కూడా మంచి హృదయంతో ఇప్పటికి కూడా కృతజ్ఞుడి సార్కి నేను, విజయసరెడ్డి గారికి మంచి హృదయంతో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఢిల్లీలో తన పార్టీ మనుషులు ఉపయోగించి ఇచ్చి రెండు మూడు మినిస్ట్రీలు కదిపి అప్లికేషన్ ఒక మనిషిని పంపించి నా అప్లికేషన్ మూవ్ చేయించి దాన్ని ఓకే చేయించారు. తర్వాత నాకు మెయిల్ వస్తే నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను. వెళ్తే ఈవెన్ వెన్ ఐ వాజ్ కాల్ ఫ్రమ్ హైదరాబాద్, మేడం నా అప్లికేషన్ స్టేటస్ ఏంది మేడం, ఎవరయ్యా నీ అప్లికేషన్ పట్టుకొని తెగ తిరుగుతున్నారు, యు ఆర్ ఫ్రమ్ వేర్ అన్నాడు.